ఆలగడ్డ పట్టణంలోని కేవీఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఘనంగా జరిగిన వివేకానంద జయంతి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించిన సబ్ కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసమే ఓటీఎస్ పథకాన్ని అమలుకు తీసుకొచ్చారని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 38వ వార్డులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని పథకాలు విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు. అలాగే ఓటీఎస్ పథకం ద్వారా ప్రజలకు ముఖ్యంగా ఇంటి లేదా స్థలం ఉన్న వారికి ఓటీఎస్ పథకం ద్వారా చెల్లించడం ద్వారా పూర్తి హక్కులు లభిస్తాయని ఆయన అన్నారు. విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసా తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటీఎస్ పథకం కింద చెల్లించిన లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో పూర్ణిమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల కార్యక్రమంలో హోమాలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలు స్వామివారికి వైభవంగా నిర్వహించినట్టుగా వేణుగోపాలస్వామి తెలిపారు. ప్రస్తుతం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాల్లో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో స్వామివారికి అహోబిలంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. నేర్చుకోండి అండ్ సంపాదించండి కార్యక్రమంలో భాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ విద్యా సంస్థల పరిపాలన అధికారి మహమ్మద్ రఫీ విద్యార్థులను కోరారు. మంగళవారం నంద్యాల పట్టణంలో నేషనల్ కళాశాల జరిగినటువంటి గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 4 నెలల శిక్ష అనంతరం సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ రాజలక్ష్మి, కాంట్రాక్టర్ సోమశేఖర్ రెడ్డి, రియల్టర్ పార్థసారథి రెడ్డి, ఆర్ఎండ్బి డివిజనల్ అధికారి నరసింహారెడ్డి, సివిల్ సర్జన్ అహూ భాష, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు జీవి రఘునాథ్ రెడ్డి, నజరుద్దీన్, హాజీ ఒలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
విద్యార్థులను ఉద్దేశించి ఈఓ రఫీం మాట్లాడుతూ, విద్యార్థులకు సాధారణ డిగ్రీ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించినటువంటి ఇలాంటి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ పట్టణంలోని కేవీ సుబ్బాడే జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో వివేకానందుని యొక్క ఆలోచనలు, వివేకానంద యొక్క బోధనల గురించి విద్యార్థులకు వివరించారు ప్రిన్సిపాల్ మల్లేశ్వరుడు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేటి యువత వివేకానంద స్వామి అడుగు జాడలో ఆయన ఆశయాలకు అనుగుణంగా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి వ్యాసరచన పోటీలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురుచుకొని కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చహత్ బాజ్పేయి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్యానికి ఊదమిచ్చి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకూడదు, అలాగే రాజ్యాంగం నిర్ణయించిన చట్టం పరిధి వరకు నిర్ణయించిన వయసులో ఉన్నటువంటి యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చహత్ బాజ్పేయి సందర్భంగా కోరారు. ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ చహత్ బాజ్పేయి ఈ సందర్భంగా కోరారు. అల్లగడ్డ మండలంలోని కోటపాడు గ్రామంలో తాగునీటి సమస్యతో పాటుగా ప్రజలకు మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా ఫ్యాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుండగా సర్పంచ్ గుర్రప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోటపాడు గ్రామంలో ఇటీవల హరిజనవాడలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొందని, ఈ సందర్భంగా బోరుబావిని పూర్తి స్థాయిలో రిపేరీ చేర్పించామని ఆయన తెలిపారు. అదేవిధంగా బోరుబావిని రిపేరీ చేయించడంతో ప్రస్తుతం ప్రజలకు తాగునీటి సమస్య తీరిందన్నారు. అలాగే కోటపాడు గ్రామంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం ఫాగింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. గ్రామంలోని ప్రతి వీధిలో ఫాగింగ్ నిర్వహించామని, దోవల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, మురికినీటి కాలువలు శుభ్రం చేశామని, అలాగే బ్లీచింగ్ పౌడర్ను కూడా చల్లుతున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్యదర్శి గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ దోమలు అరికట్టాలని ఫాగింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం విషజ్వరాలు ఎదుర్కొస్తున్నాయి. మళ్ళీ మలేరియా, టైఫాయిడ్ అటువంటివి మన కోటపాడు గ్రామానికి దరిచేరకూడదని ఫాగింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. కావున కరోనా ఎక్కువ అవుతున్నందు వల్ల ప్రజలు కూడా జాగ్రత్త పాటించి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని మరి మరి మన నియోజకవర్గ తెలుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గారు, గ్రామ నాయకులు ఒకదాని సుబ్బసత్యనారాయణ గారు మరియు గ్రామ సర్పంచ్ విషయండి గురపాలు, మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నామండి. ఈ పని కార్యక్రమం వల్ల రోగాలు అనేది మలేరియా, టైఫాయిడ్ అటువంటి రోగాలు రాకుండా జాగ్రత్తగా పాటించాలని ముందస్తుగా ఈ ప్రయత్నం చేసి మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నాము. ఇట్లు కోటపాటు సర్పంచ్ సుద్దిదగ్గర విషయండి గురప్ప అందరూ. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా బెలూం ప్రాంతంలో ఉన్నటువంటి బుహెలం గుహలను పరిశీలించారు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బెలూం గుహలకు సంబంధించిన చరిత్ర చిత్ర పటాలను ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్ర పటాలను ఆయన పరిశీలించారు. బెలూం గుహల చరిత్రను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బెలూం గుహలు భారతదేశ చరిత్రలోని ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయనే విషయాన్ని అధికారులకు ఎర్రబోతుల పాపిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా బెలూం గ్రామాన్ని మరియు బెలూం గుహలను ప్రత్యేక ప్రాంతంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి తమంతు కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలను ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క బెలూం గుహలకు సంబంధించి చరిత్రను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారో లేదా చారిత్రక ప్రదేశాలను పరిశీలించడానికి, వాటిపైన పరిశోధన చేయడానికి ఇష్టపడుతున్నారు అటువంటి వారికి తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, అలాగే బెలూం గుహల గురించి విస్తృత ప్రచారం గురించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తామని ఎర్రబోతుల పాపిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.